యోహాన్ సువార్త రెండవ అధ్యాయం. మరి కొత్త సంవత్సరం ఈ సాయంత్రం, మరి చిన్న సూత్రాలు. మీకు సూత్రం అంటే తెలుసా? సూత్రం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్. వెరీ గుడ్, లెక్కలు బాగొచ్చు. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్, ఎక్సలెంట్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్, చాలు చెప్తాను. సూత్రం దేవుని యొక్క వాక్యం వినండి. మనం ఏమనిపిస్తుంది అంటే, మనకు చాలాసార్లు వాక్యం అంతా ఒకదాని తర్వాత ఒకటి ఒక కథలాగా ఉంటే సరిపోద్ది అనుకుంటాం. అయితే ఇది కథలాగా ఉండడానికి ఒక వ్యక్తి రాసింది కాదు. 1600 సంవత్సరాల మధ్య కాలంలో 40 మంది రాసిన చరిత్ర ఇది. 3 ఖండాల్లో రాశారు. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఈ 3 ఖండాలలో ఈ యొక్క వాక్యాన్ని వ్రాసినట్లుగా మనం చూస్తాం. అందుకే యెహోవా వాక్యం ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం మనకి దేవుని వాక్యం దొరుకుతుంది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. అంటే మనం దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మనం నీవు చదువుకోవాలి కానీ దేవుని వాక్యం మనకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఆగే ప్రవాహం కాదు. నిజంగా మన జీవితాల్లో దేవుని వాక్యం చదవడం మాత్రం కాదు, కానీ ఇవి సూత్రాలు. ఒక సూత్రం ఒక లెక్క చేయడానికి సరిగ్గా సూత్రాన్ని వేస్తే మనకి ఆ సూత్రం కరెక్ట్గా మనం వేయగలిగితే ఆ లెక్క జవాబు వచ్చేసింది. వాక్యం కూడా మన జీవితానికి సూత్రమే. అయితే దేవుడు చెప్పిన సూత్రాన్ని మన జీవితం అనే సమస్యకు మనం అన్వయించుకోం కాబట్టి జీవితంలో ఇంకా మనకు సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి. ఈ సాయంత్రం వేళ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు తల్లి భూలోకంలో మరియా, ఆమె ఒక సూత్రాన్ని మానవాళికి ప్రబోధించింది. ఆ సూత్రంలో ఎక్కువ మాటలే ఉండవు. ఆమె ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పింది. ఇంతకీ ఆమె ఏమందంటే, చూడండి, మనం ఆ వాక్యాన్ని క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యోహాన్ సువార్త రెండో అధ్యాయం మనందరికీ తెలిసిన వాక్య భాగం. ఇక్కడ మరియా అక్కడ ఉన్న అందరికీ ఆ రోజు ఆమె చెప్పిన ఆ మాటలు నేటి దినం మనందరికీ కూడా ఇవి ఎంతగానో నేర్పిస్తున్నాయని జ్ఞాపకం చేస్తున్నాను. ఆలోచించండి, చూడండి, ఈ వాక్య భాగంలో 2వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పున్నది చేయడం, అండర్లైన్ చేయండి, ఆయన మీతో చెప్పున్నది. మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి అందులో లెక్క పెట్టి రాయండి. ఆయన 1, 2 మీతో, 2వది చెప్పున్నది, 3వది చెప్పున్నది, 4వది ఏంటి? ఇక్కడ ఒక అద్భుతమైన 4 మాటలు. మనం చాలాసార్లు మనకి కళ్ళకి కనిపిస్తేనే నమ్ముతావు. ఇది విశ్వాసం కాదు. అసలు కంటికి కనిపిస్తే ఇంకా విశ్వాసంతో పనేముంది? విశ్వాసము అంటే అర్థం ఏంటంటే, నువ్వు నీ కళ్ళకి ఏదైతే కనిపించదో దాన్ని నువ్వు నమ్మడం విశ్వాసం అంటాం. ఇక్కడ వినండి, అందుకే మనందరికీ పూర్వీకుడిగా అబ్రహాం కనిపిస్తాడు. అబ్రహాము కనిపిస్తే నమ్మలేదు, నువ్వు చూపిస్తేనే నన్ను నమ్ముతాను అనలేదు. నేను ఎక్కడికి వెళ్ళాలో ముందు నాకు కావలసిన బ్లూ ప్రింట్ మ్యాప్ ఇవ్వు అనలేదు. అబ్రహాము దేవుడు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళాడు. అంటే విశ్వాసం ఏది కోరదు, విశ్వాసం నమ్మిద్ది. చూసి నమ్మడం కాదు, చూడక నమ్మిద్ది. ఈ దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరియా అక్కడున్న పరిచారకులకి 4 ముక్కలు నేర్పించింది. ఆమె పెద్ద ప్రసంగం ఏం చేయలేదు. నిజంగా మనం గంటసేపు ప్రసంగం చేసి పొద్దు ఊగులు అడుగుతూ ఉంటాం, అర్థమైందా, ఇంకోసారి రాసుకుంటారా అనగానే మీరు అంటారు, ఆపండి స్లోగా ఆపండి, ఆ స్క్రీన్ మీద సరిగ్గా గీయట్లేదు అంటారు కదా. మనకి చాలాసార్లు 4 ముక్కలు నిజమే. అవి నేటికి కూడా క్రైస్తవ మానవాళికి, క్రైస్తవ జీవితానికి ఎంత ఉపయోగమో ఆలోచించండి. మనం చాలాసార్లు మన స్థాయి ఎక్కడికి పెరిగిపోయిందంటే, దేవుడికే సలహాలు ఇచ్చే స్థాయికి పెరిగిపోయాం మనం. దేవుడికే, ప్రభువా నువ్వు నాకు ఎట్ట సహాయం చేయాలంటే
ఫలాని వ్యక్తిని నా దగ్గరికి పంపించు, ఆయన మనసు కరిగించు, ఆయన ద్వారా సహాయం చేయి. కానీ బైబిల్ గ్రంథంలో ఉంది, ఆయనకు మంత్రి అయి సలహా చెప్పగలిగిన వాడు ఎవరు? మంత్రిగా ఉంటామా? దేవునికి చెప్పగలమా? దేవునికి సలహాలు ఇవ్వగలమా? మరియా అంటుంది, ఆయన మీతో చెప్పింది చేయండి. ఈ కొత్త సంవత్సరం, ఈ సాయంత్రం ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఒక్కొక్కసారి దేవుడు చెప్పింది కష్టంగా ఉంటుంది, ఒక్కొక్కసారి దేవుడు చెప్పింది నమ్మసక్యంగా ఉండదు, ఒక్కొక్కసారి దేవుడు చెప్పింది అసలు ఎంత మాత్రం బొత్తిగా మనకిష్టం ఉండదు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? భవిష్యత్తును ఎరిగిన దేవుడు నీ జీవితంలో ఆయన పనిచేస్తాడు. ఆయన మీతో చెప్పింది చేయడి. ఇక్కడ వినండి, కానా పెళ్లి విందు జరిగిన సంగతి. యేసును మరియను పిలిచారు. ఎందుకు పిలిచారో మీకు తెలుసు, యేసయ్యకి ఇంకా ఏ గుర్తింపు రాలేదు, యేసయ్య దైవ కుమారుడుగా ఇంకా తను తను ప్రత్యక్షపరచబడుకోలేదు, ఇంకా యేసుక్రీస్తు ఏ అద్భుతం ఇంకా చేయలేదు. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తుకు గౌరవం ఎవరి వల్ల వచ్చింది? మరియ వల్ల వచ్చింది కదా. అమ్మ అర్థమవుతుందా? మరియను పిలిచారు అక్కడికి, యేసును ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డారు కదా. ఇప్పుడు యేసును పిలిచారా మరియమ్మను పెట్టి పిలిచారా? అందరు చెప్పండి. ఏంటి, ఎవరు చెప్పరు? మరియమ్మను బట్టే కదా. అంటే యేసయ్యకి ఇంకా ఏ గుర్తింపు రాలా. కానీ అక్కడ మనందరికీ తెలుసు ద్రాక్షరసం అయిపోయింది. అది వాళ్ళ కష్టం, వచ్చిన వాళ్ళందరికీ ద్రాక్షరసం ఇవ్వడం అనేది వాళ్ళ ఆనవాయితీ, ఖచ్చితంగా ఇవ్వాలి. వచ్చిన అతిథిని గౌరవించడం. ఆడ మనలాగా పెళ్ళిన రోజులు జరిగిద్దాడా? రోజుల దగ్గర నుంచి ఒక రోజు దాకా వచ్చి ఇప్పుడు గంటలు పెళ్ళి, అవునా అమ్మా? అంతే కదా, గంటల్లో ఏమైపోద్ది? మాట్లాడండమ్మా, పెళ్ళి అయిపోద్ది గంటల్లో. కోపం ఉన్నారేంటి లేట్ అయిందని? మరి ఏంటి వినరు? గంటల్లో పెళ్ళి అయిపోద్ది కదా. ఇక్కడ వినండి చాలా జాగ్రత్తగా, నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి దగ్గరికి ద్రాక్షరసం అయిపోయింది. ఎందుకు అయిపోయి ఉంటుంది చెప్పండి, కారణం ఏమంటుంది చెప్పండి? ఎందుకు అయిపోయి ఉంటుంది? మనం చీరాలోళ్ళం బాగా తెలుసు చెప్పండి, చీరాలోళ్ళకి బాగా తెలుసు ఎందుకు అయిపోయి ఉంటుంది. పాపం పిలిచింది నన్ను రమ్మంటే నేను 20 మందిని తీసుకెళ్తే ఎట్ట ఉంటుంది మీకు? అమ్మా న్యాయమేనా? ఒక్కళ్ళు పిలిస్తే ఒక్కళ్ళు వెళ్ళండి కదా. నీవు నీ వెనక జనాభా ఉన్నారని, నీ వెనక ఇంతమందిని తీసుకెళ్తే నిన్ను చూసినప్పుడు వాడు సంతోషపడ్డో భయంకరంగా తిట్టుకుంటాడు. అవును, తిట్టుకుంటాడు కదా. అక్కడికి ఏమైందంటే ఎక్కువ మంది వచ్చేసారు, ద్రాక్షరసం అయిపోయింది, అవమానం, నింద. ఈ సంగతి ఎవరో చెప్పారు? అందరూ చెప్పండి, ఎవరో చెప్పారు? పోయి మరీకి చెప్పారు. ఎందుకు చెప్పారు మరీకి? ఏసైకి ఎందుకు చెప్పలా? ఏసై ఎవరో తెలియదు, ఏసై అని అనుకుంటున్నారు. మరియమ్మ కొడుకు అనుకుంటున్నారు, కానీ ఆయన దేవుని కుమారుడని అనుకోవటల్లా. అందుకే మరియమ్మ చెవులో చెప్పేశారు, అమ్మా ద్రాక్షరసం అయిపోయింది ఏం చేయమంటావా అని. ఈమెం చేసింది చెప్పండి, ఏం చేసింది? అయిపోయింది ఏంటి? ద్రాక్షరసం. ఏం చేయొచ్చామా? సలహా ఇవ్వచ్చు. ఏం సలహా ఇవ్వచ్చు? ద్రాక్షరసం అయిపోతే ఏం కలపచ్చు అందులో? నీళ్ళు. అదేగా మనం చేస్తాం కదా. మనకి ఎవర్ గ్రీన్ నీళ్లు కలిపే 2 ఐటమ్స్ ఉంటాయి పెళ్ళిలో, సాంబారు అంతే. కలపండి, వచ్చేవాడికి సిగ్గు లేకపోతే కలిపేవాడికి మనకేమైంది? వాడి రమ్మంది ఒకటి, వాడికే వండే. వాడు ఎంతమందిని తెచ్చాడు? 2 ఐటమ్స్ అంతే. సాంబార్లో వేడి నీళ్ళు పోయటం, మజ్జిగలో చల్లనీళ్ళు పోయడం అంతే. ఏ వైపోయినా ఈ 2 మాత్రం అవును కదా. ఇప్పుడు ఏం కలపచ్చు సీమా? నన్ను అడుగుతారేంట్రా, పోయండి అందులో ఏంటి అయ్యి, నీళ్లు కలిపి వడ్డించండి అని అనలా. సమస్యను చూడండి ఎలా క్యారీ చేస్తుందో. ఈరోజు ఒక తల్లిగా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీకు ఒకవేళ ఎంతోమంది సమస్యలు నీకు చెప్పినప్పుడు ఏ సమస్య నీ దగ్గర పరిష్కారం కాకుండా ఉండొద్దు. ఎందుకో తెలుసా? సమస్యలు పరిష్కరణ కర్త నీ దగ్గర ఉన్నాడు. అని చూడండి, మరి ఎళ్ళి ఎవరు చెప్పిందో తెలుసా? ఏసైకి చెప్పింది. ఏసై అన్నాడు, జాగ్రత్త వినండి, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. ఇక్కడ వినండి, ఏసయ్య ఇప్పుడు జాగ్రత్తగా తల్లిగా వెళ్ళిందిగా ఈమ. వెళ్ళి ఏమంది? అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు, అవునా అమ్మా నువ్వు వచ్చావు, నీకు అద్భుతం చేస్తాను అన్నాడా? అనలా. నా సమయం ఇంకా రాలేదు అంటే ఆ ముఖం మీద కొట్టినట్లేదు ఏమా? ఆమెను గౌరవించినట్టుందా లేదా తిరస్కరించినట్టుంది ఈ మాట? నాతో నీకేమి అని అన్నాడు. ఎట్టుంది? తిరస్కరించినట్లేదు. ఇప్పుడు మరి ఏమనొచ్చు అక్కడ లోనకెళ్ళి చెప్పండి, ఏరా నువ్వు కొడుకు అని నీ దగ్గరకు వస్తే నన్నేమంటావు? ఇట్టంటావా? నీకోసం ఎన్ని అవమానాలు పొందేని తెలుసా? కనీసం తల్లి అనే గౌరవం కూడా లేదా? నువ్వు చేస్తే అంత అని బయటకు వచ్చి ఏం చేయొచ్చు? ఇప్పుడు ఖచ్చితంగా చెప్పొచ్చావా నీళ్ళు కలపమని?
అలా ఏముందో తెలుసా, ఆయన మీతో చెప్పింది. ఈ మాటలే లేకపోతే ప్రపంచంలో ఎన్నో జీవితాలు కూలిపోయాయి. మరి ఇచ్చిన మాట, మరి ఇచ్చిన సూత్రం, ఈ నాలుగు పదాలు, ఈ నాలుగు పదాలు చాలు నాలుగు దిక్కులన్నీ జీవితాన్ని నిలబెట్టడానికి. ఆయన నీతో చెప్పింది చేయి, నీకోసం చెప్తాడు ఆయన, మాట్లాడే దేవుడు ఆయన. జీవితాలు పతనం అవడం, జీవితాలు కూలిపోవడం, జీవితాలు నిస్సారంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. నీ జీవితం ఉన్నతంగా ఉండాలని దేవుడు ఇష్టపడతాడు. దేవుడు బాగు చేయలేని జీవితం, దేవుడు కట్టలేని జీవితం, దేవుడు నిలబెట్టలేని జీవితం ఈ ప్రపంచంలో మరొక జీవితం లేదని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన జీవితాలు కట్టే దేవుడు. ఎక్కడైతే అవమానం ఉందో, ఎక్కడైతే నిందుందో, ఎక్కడైతే తిరస్కారం ఉందో దేవుడు కార్యం చేస్తాడు అక్కడ. ఆయన మీతో చెప్పింది చెయ్యి అంతే. చూసారా, మరియా అద్భుతమైన సందేశం చెప్పింది, అంటుంది ఆయన మీతో ఏం చెప్తాడో అది చెయ్యండి. ఇప్పుడు అక్కడున్న పన్నోళ్ళు ఎదురు చూస్తున్నారు, సమయం వచ్చింది. ఏసయ్య అంటున్నాడు అక్కడున్న రాతి బాణలు ఉన్నాయి. ఆ రాతి బాణాలు దేనికి కొడతారు? వచ్చిన వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి. ఇప్పుడు ఏసయ్య అన్నాడు అక్కడున్న పనోళ్ళని నీటితో, అక్కడ ఏం కావాలి? ద్రాక్షరసం కావాలి. కానీ ఏసయ్య దేంతో నింపమన్నాడు? నీళ్లతో నింపమన్నాడు కదా, నీళ్లతో నింపమన్నాడు. అయితే వినండి, ఆ బాణల్లో నీళ్లు పోస్తారు అక్కడున్న పనోళ్ళు. ఇంకా ఏసయ్య అన్నాడు ఇప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గర తీసుకుపోండి అన్నాడు. ఇప్పుడు వినండి, అక్కడున్న పనోళ్ళు అయ్యా కావాల్సింది ద్రాక్షరసం, అయితే నువ్వేంది నీళ్లు పోయమంటున్నావు అని అడిగాడా? అడగలేదు, నీళ్లతో నింపారు. కనీసం ఒక్కడన్నా ఎదురు చెప్పాడా? ఏసయ్య కావాల్సింది ఇది. ఏసయ్య చెప్పింది చే. ఒక్కొక్కసారి మన జీవితంలో కష్టంగా అనిపిస్తుంది, అది ఇది జరుగుతుందా, ఇది అవుద్దా? అవును, ఒక్కోసారి మన జీవితాల్లో అనుమానాలు వస్తాయి. అయితే ఆ సమయంలో దేవుని వాక్యం గట్టిగా పట్టుకో. వాక్యాన్ని నువ్వు హత్తుకున్నప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు సమర్థుడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఎవడు అడగలేదు, ఎవడు సాహసం చేయలా, వాళ్ళు నేర్చుకున్న సత్యం చూడండి. మరీ చెప్పింది, ఏం చెప్తాడు అదే చేయి. ఎదురు మాట్లాడలేదు ఎవడో, మాట్లాడడానికి సాహసం చేయలేదు. 100 ప్రశ్నలు వేస్తాను దేవుణ్ణి మనం. జరిగిద్దా ఇది, ఇది చేయొచ్చా, చేయగలనా, నే వల్ల కాదు, నేను చేయలేను, నేను మోను, చాలాసార్లు ఇలా మాట్లాడతాం. ఆయన మీతో చెప్పింది చేయండి. దేవుడు చెప్తాడు ముంచి తీసుకుని వెళ్ళమన్నాడు. ఏమైంది? ముంచారు తీసుకుని వెళ్తుండగా ఏమైంది? అది అంతే. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నా. డూ వాట్ ఎవర్ హీ సేస్. నీతో ఏదైతే చెప్తాడో అదే చేయి. ఈరోజు ఈ కొత్త సంవత్సరం సాయంత్రం వేళ మొట్టమొదట ఆయన మీతో చెప్పింది చేయడంలో జరిగిన అద్భుతం ఏంటంటే నీరు దేనిగా మారింది? అవును, లోబడ్డారు, అద్భుతం జరిగింది. అందరు చెప్పండి, లోబడ్డారు, లోబడండి. మీ జీవితంలో మొట్టమొదట ఖాళీ బాణలను నీళ్లతో నింపుడి దేవుడు చెప్పాడు. ఖాళీ బాణలను దేనితో నింపండి? నీళ్లతో నింపండి. ఖాళీ బాణలను నీళ్లతో నింపితే ఏమైంది? అది ద్రాక్షరసం. అద్భుతం ఏంటో తెలుసా? అది రుచి చూచిన వారు అన్నారు ఇదేంది ఇంత రుచిగా ఉంది. మొదట పోసేదేమో ఎట్టుంటుంది, రుచిగా ఉంటుంది, తర్వాత పోసేది జబ్బుగా ఉంటుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? మొదట క్వాలిటీ ఉంటుంది, ఎవరికైనా మొదట బంతి వాళ్ళకి రెండో బంతి ఉంటుంది కదా, మంచి వడ్డిస్తారు. రాను రాను జనం ఎక్కువైపోతే ఇందాక నేను చెప్పేదే జరిగింది. అందుకే అన్నమాట మనం కుర్జీల కోసం యుద్ధాలు పోరాటాలు వింటున్నారా? కాబట్టి మొట్టమొదట ఏసై చెప్పాడు. ఏం చెప్పాడు? ఖాళీ బాణలను నీళ్లతో నింపండి. రెండు, ఏసయ్య ఆయన మీతో చెప్పింది చేయండి. స్థలమీయుడి, మత్తయి సువార్త 9:24, మత్తయి సువార్త 9:24, స్థలమీయుడి, రైట్ డౌన్ ఆ మాట రాసుకోండి. రెండోది స్థలమీయుడి, ఏసయ్య ఎవరితో అంటున్నాడు? యాయీరు, తన ఒక్కగానో కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, చనిపోయింది. పరిగెత్తుకుంటే ఏసయ్య దగ్గరికి వచ్చాడు. ఏసయ్యా నా కూతురు, ఒక్కగానొక్క కూతురు చావడానికి సిద్ధంగా ఉంది, నువ్వు త్వరగా నా ఇంటికి వచ్చి నా కూతుర్ని బాగు చేయయా అన్నప్పుడు ఏసయ్య ఆ ఇంటికి వెళ్తున్నప్పుడు ఏం జరిగింది? చాలామంది యాయురు దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి అంటున్నారు ఏమని తెలుసా? నీ కూతురు చచ్చిపోయింది, ఇంకా బోధకుణ్ణి శ్రమ పెట్టద్దు, నువ్వు తొందరగా వచ్చేస్తే సమాజ్ చేసేద్దామని ప్రభు అంటున్నాడు. యాయురు భయపడవద్దు, విశ్వాసం ఉంచు. ఏసయ్య ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? యాయురు ఇంటికి వెళ్ళాడు. వినండి ఒక మాట, చిన్నది చనిపోయింది. ఇక్కడ జాగ్రత్త వినండి, ఓ ప్రశ్న వేస్తున్నాను నేను. యాయురు ఇంటి ముందు ఏసయ్య ఆగిపోయాడా? ఏసయ్య
యాయిరింటికి వచ్చాడు. ఏసయ్య అడుగు పెట్టడానికి స్థలం లేదు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? చచ్చిపోయిన పిల్ల, ఆ పిల్లకి ఎన్నేళ్ళు? 12 ఏళ్ళు. చచ్చిపోయిన పిల్ల ఉంది, ఇంకెవరు ఉన్నారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిన వాళ్ళే కాదంటారా? ఈ పిల్లేమో నిజంగా చచ్చిపోయింది, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆధ్యాత్మికంగా అందరూ చచ్చిపోయిన వాళ్ళే. అందుకే ఏసయ్య బయట నుంచి కేకేస్తున్నాడు. ఆలోచించండి, స్థలమీయుడి ఈ దినాన నీ జీవితంలో, ఈ సాయంత్రం వేళ, ఈ 2020 జనవరి 1వ ఆదివారం సాయంత్రం దేవుడు అంటున్నాడు, నాకు రూమ్ కావాలి, స్థలమే, నేను పన్నంత చేస్తా, నీ జీవితాన్ని బాగు చేస్తా, చచ్చిన నిన్ను లేవనెత్తుతా, పాడైపోయిన నీ జీవితాన్ని కడతా, పాడైన పునాదిని కట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. స్థలమీయుడి యాయిరు, నీ కూతురు బ్రతకాలంటే, నీ ఇంట్లోకి జీవం రావాలంటే, జీవాధిపతి నీ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే, మేక్ రూమ్ ఫర్ మీ, నా కోసం స్థలమి. యాయిరు స్థలం ఇచ్చాడు, ఏసై లోనకు తీసుకెళ్ళాడు, ఏసై అడుగు పెట్టాడు. మీ అందరికీ తెలుసు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు ఇంకా మరణం ఉంటుందా? చిన్నదానా లెమ్ము అన్నాడు. ఏసయ్య చక్కని పేరు పెట్టాడు. ఎందుకు ఏడుస్తున్నారు ఇలాగా? ఈ చిన్నది నిద్రిస్తుంది, చిన్నదానా లెమ్ము అన్నాడు. చిన్నది లేచింది. యాయిరుకు ఒక మంచి మాట చెప్పాడు ప్రభు. యాయిరు, ఆడబిడ్డకు అన్నం పెట్టవయ్యా అన్నాడు. ఎంత బాగా చెప్పాడు ప్రభు. ఏంటంట, ఈ బిడ్డకు అన్నం ఎందుకు అన్నాడు అలాగా? నేను గతంలో చెప్పాను, 12 ఏళ్ల వయసు వచ్చేదాకా ఆడపిల్లను కంటికి రెప్పలా కాపాడాలి యూదుల తండ్రి. యూదులకి ఆడపిల్ల బాధ్యత 12 ఏళ్ళు వచ్చేదాకా సంపూర్తిగా తండ్రిదే బాధ్యత. ఒకవేళ ఆడపిల్ల పాడైపోయినా, ఆడపిల్ల తప్పిపోయినా తండ్రిదే బాధ్యత. తండ్రి నేరస్తుడి కింద లెక్క పెట్టబడతాడు. ఇప్పుడు ఈ బిడ్డ చచ్చిపోవడానికి కారణం ఏంటంటే, ఏసై చెప్పాడు స్పష్టంగా, ఈ బిడ్డకు ఆహారం లేక చచ్చిపోయింది. అందుకే వాళ్ళ తండ్రితో చెప్పాడు, యాయిరు ఈ బిడ్డకి ఏం పెట్టు. ఈరోజు మనందరికీ ఒక సత్యం, నీ ఇంట్లో ఉన్న బిడ్డలకి నిజమైన ఆహారం పెడుతున్నావా? కానీ ఈ వాక్యం అని ఆహారం పెట్టట్లేదు, విశ్వాసం అని ఆహారం పెట్టట్లేదు, దేవుని యందు భయభక్తులను ఆహారం పెట్టట్లేదు. లోకంలో రకరకాల ఫ్యాషన్ టెక్నాలజీ సంబంధించింది, గ్యాడ్జెట్స్ ఎన్నో వచ్చేసినాయి. మనుషులకి, పిల్లలకి ఈ ఫుడ్ లేదు, ఈ ఆహారం లేదు, ఇంట్లో కుటుంబ ప్రార్థనలు లేవు, ఇంట్లో స్తుతి కుడికలు లేవు, ఇంట్లో ఆరాధన లేదు, ఇంట్లో వాక్య పఠనం లేదు, ఇంట్లో సాయంత్రం వేళ అందరు కూర్చొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాక్య పఠనం లేదు కదా. ఎవరంతటి వాళ్ళే ఫోన్లు మనుషుల జీవితాలను నాశనం చేసేస్తున్నాయి. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను, నీ బిడ్డను దండించగలవా? ఫోన్ వాడొద్దని చెప్పగలవా? అంత ధైర్యం నీకుందా? వాడు ఈ ఆహారం కాకుండా లోకంలో వ్యర్థమైన ఆహారం తిని చచ్చిపోతున్నాడు. ఆడు 12 ఏళ్లకి నీ బిడ్డలు చనిపోవడం నిజంగా ఎంత పరితాపం. ఏసయ్య యాయిరుతో అంటాడు, యాయిరు ఫుడ్ పెట్టవయ్యా, ఈ అమ్మాయికి అన్నం పెట్టు, ఆహారం పెట్టు. తండ్రికి ఇచ్చిన బాధ్యత ఈరోజు మనందరిది కాదంటారా? జాగ్రత్త, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఆ ఫోనే నీ బిడ్డకు కారణమైతే నేను అంటాను, కళ్ళ ముందు ఆ ఫోన్ అట్టకి పగలగొట్టు. ఆ ఫోన్ కన్నా నీ బిడ్డ విలు జీవితం చాలా విలువైంది. నువ్వే తెల్లవారులు నీ బిడ్డ దగ్గర ఫోన్ చూస్తే వాడు మారుతాడా? నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఫోన్ మీ జీవితాలను పాడు చేయొద్దు, నీ బిడ్డల జీవితాన్ని పాడు చేయొద్దు. దేవుని ద్వారా పంపబడిన కుమారుడు కుమార్తె నీ బిడ్డలో, లోకంలో అల్లా ఇలా కాదు, లోకంలో వాళ్ళకి శ్రేష్టమైన ఫుడ్ పెట్టు. లేకపోతే 12 ఏళ్లకే యాయిరు కుమార్తె చచ్చిపోయినట్టు బిడ్డలు చచ్చిపోతారు. నిజంగా ఆలోచించండి, చిన్నదానా అప్పుడే చచ్చిపోయావా? దేవుడు అంటున్నాడు, చిన్నదానా అప్పుడే చచ్చిపోయావా? నీకెంత జీవితం ఉంది చిన్నదానా? అరే మీ నాన్నకి బాధ్యతగా నీకు ఇస్తే మీ నాన్న అన్నం పెట్టకుండా చంపేశాడు నిన్ను కాదంటారా? చెప్పండి, ఎస్ఆర్నో నువ్వే కారణం నీ బిడ్డలు చచ్చిపోవడానికి. ఎవరు బిడ్డలు చచ్చిపోవద్దు కదా. లోకంలో మంచి ఆహారం పెట్టండి వాళ్ళకి, వాక్యం అని ఆహారం పెట్టండి కదా. 12 ఏళ్ల ప్రాయం జీవితంలో ఎదిగే కాలం వాడు. స్థలమిస్తే ఈరోజు ఒకవేళ ఇంకా మన కుటుంబాలు పాడైపోతే, ఇంకా మన కుటుంబాలు పతనం అయిపోతే, సింపుల్లీ ప్రభా నా ఇంట్లోకి రా ప్రభా, నిజమే మా ఇంట్లో భక్తి పోయింది, ఆరాధన పోయింది, స్తుతి కుడికలు పోయినాయి, వాక్య పఠనం పోయింది, ఎవరంతటా వాళ్లే, ఏ దిక్కునో ఆ దిక్కునే బతుకుతున్నాం మేము. కాదు ప్రభా, నువ్వు మా ఇంటికి రా, నీకు స్థలం ఇస్తున్నాము. ఈ 2019లో స్థలం ఇలా పోయాము, 2020లో స్థలం ఇస్తామంటే చాలు. ఆ ఇంట్లో యాయిరు కూతురు ఒక్కటే బతికింది. ఈ దినాన మన ఇంట్లో అందరం బ్రతుకుతాం. అయితే మన ఇంటికి ఎవరు రావాలి? ఆయన ఏమడుగుతున్నాడు మన ఇంట్లో? 3వది, కుడి ప్రక్కన వలలు వేయడి. యోహాను సువార్త 26వ అధ్యాయం
21:6 కుడి ప్రక్క ఏసు ఏమంటున్నాడో చూడండి. కుడి ప్రక్క వాళ్ళల్లు వేడి. యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత 40 దినాలు భూమి మీద ఆయన, గమనించారా, ఆయన శిష్యులకు కనిపిస్తూ ఉన్నాడు. పేతురు తన సోదరుడైన ఆంద్రేయతో అన్నాడు, నేను నా పాత వృత్తికి వెళ్ళిపోతున్నాను, నా చేపలు పట్టుకునే వృత్తికి వెళ్ళిపోతున్నాను అని. పేతురు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు, ఆంద్రేయ కూడా వెళ్ళిపోయాడు, ఆయన వెంబడించారు. అయితే రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ఉదయకాలం అయింది, వాళ్ళకి చేపలు దొరకలేదు. ఏసై వచ్చాడు, ఏసైని గుర్తుపట్ల. ఏసై అంటున్నాడు, కుడి ప్రక్కన వలలు వేయడి. ఏసై చూసారా, మన ఏమీ లేని మన జీవితంలో, నిరాశ నిస్పృహలు నిండిన జీవితంలో ఏసయ చెప్పింది చేయండి. ఆలోచించండి, పేతురికి దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు, పేతురికి దేవుడు హితబోధ చేస్తున్నాడు. పేతురు కుడి పక్క వలవేయి అన్నప్పుడు ఆలోచించండి, ఇంకా నేనేం అనలేదు, నా వల్ల కాదనలేదు, వలవేశాడు అంతే. విస్తారమైన చేపలు పడ్డాయి. అందరు చెప్పండి, ఎన్ని పడ్డాయి? 153 చేపలు పడ్డాయి. ఎన్ని పడ్డాయి? 153. ఎందుకు 157 అంటే, ఈసారి గుర్తు చేయండి, లెక్క చెప్తా. 157 ఒక పెద్ద లెక్క, ఒక క్లాస్ పడుతుంది. 157 ఒకే మాట చెప్తా, ప్రపంచంలో ఉన్న జాతులకు గుర్తు. ఏమీ లేని వాళ్ళ ఈరోజు జాలర్లుగా చేసి దేవుడు వాళ్ళకి వల ఇచ్చాడు. ఆ వలె సువార్త విసిరినప్పుడు, సువార్త వల విసిరినప్పుడు ఆ వలలో ప్రపంచంలో ఉన్న అన్ని చేపలు పడతాయి. 153 అంటే ప్రపంచంలో అందరి జనాభా, అన్ని నాగరికతలు, అన్ని భాషా సంస్కృతులకి గుర్తు 153. సువార్తకు లోబడిన వాడెవడో, సువార్త రక్షించిన వాడెవడో, సువార్త జీవితాన్ని బాగు చేయని వాడెవడో ఆలోచించ. ఆయన మాట చొప్పున వల విసిరినప్పుడు పెద్ద చేపలు పడతాయి కదా. ఈరోజు దేవుడు వల వేయమంటున్నాడు, ఈ దినాన్ని వల వేయండి. నిజమే, వారి జీవితంలో వల ఎలా పడితే అలా వేశారు. ఏసయ్య వాళ్ళని డైరెక్ట్ చేశాడు, కుడివైపున వల వేయండి అని. 4 చెయ్యి చాపము, మార్కు సువార్త 3:5 చెయ్యి చాపము. ఏసయ్య అసలే ఊత చెయ్యి. మార్కు సువార్త 3:5 మార్కు సువార్త 3:5 ఏసయ్య ఆ ఊత చెయ్యి కలిగిన వంతో, దేవుడు అంటున్న మాట ఎంత ఆసక్తిని కలిగిస్తుందో చూడండి. దేవుడు అంటున్నాడు వాడితో, చూడండి ఏమంటున్నాడో. 3:5 ఆయన వారి కాటిని మీద దుఃఖపడి కోపపడి వారిని కలయజూసి, నీ చెయ్యి చాపము నా మనుషునితో చెప్పాను. ఏమన్నాడు? ఏం చాపమన్నాడు? చెయ్యి చాపు. ఇంతకీ చెయ్యి చాపమన్నాడు కదా, ఆ చెయ్యి ఇంతకుముందు ఎలాంటిది? దానిలో ఏ స్పర్శ లేదు, ఏ బలం లేదు, ఏ కదలిక లేదు. ఈ చెయ్యి ఊత చెయ్యి, దీనిలో శక్తి లేదు. ఇప్పుడు ఏసయ్య అన్నాడు వాణ్ణి, నీ చెయ్యి చాపు అని. దేవుడు అంటే వాడు ఇలా అనొచ్చు, ప్రభువా ఈ చెయ్యిలో బలం లేదన్న సంగతి నీకు తెలీదా, ఎలా చాపమంటావు అన్నాడా? ఆయన చాపమనగానే వీడేం చేశాడు? చాపాడు. ఈరోజు నీ చేతులు ఎట్టున్నాయి? అమ్మ మీ చేతులు బాగున్నాయా ఒకసారి చూసుకోండి, బాగున్నాయా లేవా మాట్లాడండి. బాగున్నాయా? ఏసయ్య మన అందరూ చెప్తున్నాడు, చెయ్యి చాపండి కదా. నీ చుట్టుపక్కల దిక్కులేని వారు, దీనార్థులు, ఏమీ లేని వారు, కృంగిన వారు, ఎందుకు చేయి చాచట్లేదు? 2020 చేయి చాచు. స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్ రైట్ నౌ, ఇప్పుడే నీ చేయి చాచు. శృంగారు మన దేవాలయం దగ్గర వాడు మెట్ల మీద ఉన్నప్పుడు, పేతురు యోహాన్లు 3 దేవాలయం ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు, వాళ్ళ చెయ్యి చాపి వాడిని. నువ్వు ఎంతమంది చాపావు? నీ చెయ్యి చాపావా? చెయ్యి చాచండి. చూసారా, చెయ్యి చాచు. ప్రభు కేక వేశాడు, వాడు చెయ్యి చాచాడు. ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్నాను, నీ చెయ్యి చాచు దేవుని కొరకు, అనేక మంది పేదవాళ్ళ కొరకు, దేవుని పరిచర్య కొరకు, దిక్కులేని వారి కొరకు, సువార్త ప్రకటన కొరకు, ఎక్కడో దూర ప్రాంతంలో ఏమీ లేకుండా సేవ చేస్తున్న వారి కొరకు. నీకున్న దానికే చెయ్యి చాచు. దేవునికి ఇచ్చే చేతులు కావాలి దేవుని కొరకు. అందుకే దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, ఇప్పటిదాకా చెయ్యి చాచలేకపోయావేమో, ఇప్పుడైనా దేవుని కొరకు ఏం చాపు? చెయ్యి చాపు. అమ్మ వింటున్నారా, నువ్వు చెయ్యి చాచడం నేర్చుకుంటే మరెప్పుడు నీ చెయ్యి వెనక్కి రాదు. మీకు సత్యం తెలుసా? చాలామంది చేతులు రావు. దేవునికి ఇవ్వని చేతులు, దేవునికి చాపని చేతులు, ఆ చేతుల వల్ల ఉపయోగం ఏమీ లేదు. దేవుడికి మనకి ఏమిచ్చాడు? 2 ఇచ్చాడు. అమ్మ 2 ఉన్నాయా లేవా మాట్లాడండి. 2 ఉన్నాయి, నిజమే కదా. ఎంత బాగా చాపచ్చు మాట్లాడండి. చాపుతున్నారా? ఉన్నదానిలోనే దేవునికి ఇచ్చి చూడండి, దేవుని పరిచర్యకి ఇచ్చి చూడండి, దేవుని గణపరిచి చూడండి.
నువ్వు ఇచ్చేవాడివే కానీ తీసుకునేవాడివి కానీ మనం ఉదానికి అలవాటు పడిపోయాం. దేనికి చెప్పండి? దేనికి? తీసుకోవడానికి. క్యాలెండర్ లోరకు ఇస్తారా అంటున్నారంట ఎవరో. ఇస్తాం, ఎందుకు ఇవ్వం? క్యాలెండర్లు ఉచితంగా అక్కడ పోస్తారు తీసుకెళ్ళటమే. చూసారా మనం దేనికి అలవాటు పడిపోయాం? ఉచితం, ఉచితము. జాగ్రత్త, అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? దేవుని పరిచర్య ఉచితమే కానీ చవక కాదు. చవక చేయమాకండి దాన్ని. ఘనమైన సేవ చేయి చాచు, దేవుని కొరకు చేయి చాచు. మరెప్పుడు ఈ సూత్రం తెలుసుకోండి కదా. మనం బోల్డ్ అని కారణాలు, పండగ అనుకోలేదు అంత ఖర్చు అయిందని మనం ఏంటో, సంవత్సరానికి వచ్చే ఒక పండగ కదా. అందువల్ల జనవరి ఫిబ్రవరి మార్చి దేవునికి ఇవ్వాల్సింది ఏమి ఇవ్వలేకపోతున్నాం. ఎందుకని? ఖర్చు ఎక్కువైంది. న్యాయమేనా? న్యాయమేనా అది కదా? మీరు ఆలోచించండి ఒక్కసారి. దేవుడు కూడా అలా అనుకున్నాడు అండి. అయితే నేను కూడా ఒక అరగంట సేపు నీకు గాలి ఇవ్వద్దు అనుకున్నానంటే, గాలి ఇవ్వను అనుకుంటే సంగతి ఆలోచించండి. నిన్ను కాసేపు నేను కూడా, ఇంతకాలం నేను కొనక్కక నిద్రపోకున్నాను కదా, కాసేపు నేను కూడా విశ్రాంతి తీసుకుందాం అనుకుంటే ఎట్టుంటుంది? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు చేయి చాపమన్నాడు, ఉన్నదానిలో చేయి చాపు. ఆలోచించండి. నెక్స్ట్ తొందరగా, రాయిని తీసివేయడి. ఆ రాయిని తీసివేయడి, ముగిస్తున్నాను. ఆ రాయిని తీసివేయడి. యోహాను సువార్త 11:39 ఏసయ్య అంటున్నాడు, ఆ రాయిని తీసివేయడి. లాజరు చనిపోయాడు, 4వ రోజు వచ్చేసాడు ఏసయ్య. ఎన్నో రోజు వచ్చాడు? 4వ రోజు వచ్చేసాడు ఏసయ్య. ఇప్పుడు ఒక ప్రశ్న, ఎన్నో రోజు వచ్చాడమ్మా? ఎన్నో రోజు? 3వ రోజు? 4వ రోజా? 4వ రోజు. ఎందుకో తెలుసా? వాళ్ళకొక నమ్మకం ఏంటంటే, యూదులకు ఒక నమ్మకం ఏంటంటే, చనిపోయినవాడు 3వ రోజు లేస్తాడని. అప్పుడప్పుడు చచ్చిపోయిన వాళ్ళని పెట్టి దించుతుంటారు, చూసారా? ఏమా, చచ్చిపోయిన వ్యక్తిని తీసుకుపోతా పోతా మధ్యలో బోల్డ్ అని చూశాను నేను కూడా. ఆ పెట్టమ్మటి దిక్కు లేక వెళ్తూ ఉంటాను నేను కూడా. ఆ పెట్టి దించుతారు, అక్కడ దించి పిలుస్తారు. ఏమని? లే అని. లేస్తాడా? లేస్తే నేను మొన్న చర్చి పక్కన ఒకరు చచ్చిపోయారు, మంచి అక్కడ ఉన్న చర్చి దగ్గర. నేను అనుకుంటానే ఉన్నా, దించుతారు దించుతారు అనగానే నన్ను చూశారు అక్కడ. దూరంగా ఉన్నాళ్లే అనుకో, నేనే ఉన్నా. దించి వాడు అంటున్నాడు, మామా లే. ఎవరు పిలుస్తున్నారు? అల్లుడు. అల్లుడికి ఆ మా ఇష్టమైనోడే పిలవాలంట. అంటే ఈ మా ఈ అల్లుడు అంటే ఈ మామకి ఇష్టం. లే మామా అంటున్నాడు. లేచాను అల్లుడు అంటే లేచి. అల్లుడు ఎవడుంటాడు? రెండు జరుగుద్ది. అల్లుడు చచ్చిపోనన్న చచ్చిపోతాడు, గుండా కదా. దాన్ని ఏమంటారంటే దింపుడు కళ్ళము అంటారు. అట్ట 3 సార్లు దించుతారు, అలవాటు అయిపోయింది ఇంకా. పాపం మేమేమో ముందు ఎక్కడో 1/2 కిలోమీటర్ దూరంలో 3 గ్రూపులు పాడుకుంటా, పరదేశీలము, నేను, వేమన, సుధీరుంటే సుధీరికి ఎవరన్నా, పరదేశీలము ఎక్కడో దూరంగా. ఇంకా అలవాట్లు పోలేదు, ఇంకా అలవాట్లు పోలేదు. ఎందుకు ఏసయ్య 4వ రోజు వచ్చాడంటే దేవుని ఉద్దేశం ఎంత గొప్పదో తెలుసా? ఏసయ్య 3వ రోజు వస్తే అనుకుంటారు, 3వ రోజు వాళ్ళ నమ్మకం లేస్తారులే అని. అందుకే 4వ రోజు వచ్చాడు. 4వ రోజు ఇక నమ్మకమే లేదు, సమాధిలో పెట్టేశారు ఆయన్ని. 4వ రోజు దేహం పాడైపోద్ది, అందుకు 4వ రరోజు వచ్చాడు. వాళ్ళు అనుకుంటారు, ఏసయ్య ఏమి లేపలేదు, వాడంతటా వాడే లేచాడు లాజర్ అంటారని. ఏసయ్య తన క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికి సమాధి చేశారు. మనందరికీ తెలుసు ఏసయ్య వచ్చాడు. మార్త పరిగెత్తింది, ఏడ్చింది, మరియ పరిగెత్తింది, వచ్చారు. ఏసయ్య కూడా ఏడ్చాడు. ఇప్పుడు ఏసయ్య అంటున్నాడు, ఆ రాయిని ఊరంతా వచ్చి, బేతని అంతా వచ్చి సమాధి ఘట్టం దగ్గర ఉంది. సమాధుల దగ్గర అందరూ జనం అంతా, జనాలు రకరకాల మాట్లాడుకుంటున్నారు. లేపుతాడని, లేపలేడని, అద్భుతాలు చేశాడని, అద్భుతాలు చేస్తే ఇది చేస్తాడని, మనం ఎప్పుడు చూడలేదు కదా చచ్చినోళ్ళు లేవడం, అయినా చూద్దామని రకరకాలుగా ఉన్నారు ఆడ జనం. ఎవరి మాటలు వాళ్ళయే. ఇప్పుడు ఏసయ్య అన్నాడు, ఆ రాయిని తీసేయండి అన్నాడు. ఆ దినాల్లో ఆ గుంట తీసి పూడ్చిపెట్టరు, కొండలను తొలిచి అందులో రాయి అడ్డంగా పెడతారు కదా. ఇప్పుడు రాయి అడ్డంగా పెట్టారు, రాజును సమాధి చేశారు. ఇప్పుడు ఏసయ్య వచ్చి అంటున్నాడు, ఆ రాయిని తీసివేయండి, తొలగించండి అన్నాడు. ఇప్పుడు మనకు రావాల్సిన డౌట్ ఏంటి? మనమైతే ఏమంటాం, ఏంది తీసేది? లోనున్నవాడిని లేపేవాడివి, ఈ రాయిని తీలేవు అను అంటావు అనమా? ఏమా మాట్లాడరేంటి? నువ్వు లోనున్నవాడినే లేపేవాడికి ఇది ఒక లెక్క. ఏంటది? నేను అదే చెప్తున్నాను, ఎదురు తిరగని తత్వం కావాలి. దేవుడు చెప్పించే
దీని ఉద్దేశం ఏంటో తెలుసా? రాయి తీసివేయవలసిన బాధ్యత అక్కడున్న శిష్యులదే. ఎన్నో రాళ్ళు గూడు కట్టుకుని పోయినాయి. ఆయన మాటను నమ్మలేని రాళ్ళు అడ్డుబండలు, ఆయన మీద విశ్వాసం ఉంచలేని అడ్డుబండలు, ఆయన మీద సంపూర్తిగా దృష్టి పెట్టలేని అడ్డుబండలు, నమ్మలేని మన అడ్డుబండలు ఎన్నో ఉన్నాయి. వాటిని మనమే తీసేసుకోవాలి. మనం తీసుకుంటే, జాగ్రత్తగా మనం తీసుకుంటే ఆయన పనిచేస్తాడు. తలుపు కొడతాడు, తీయాల్సింది ఎవరు? మనం. ఆయన నెట్టుకొని రాడు. నిజమే కదా? ఆలోచించండి ఒకసారి. వాళ్ళు చూడండి, మేం తీసేదేందయ్యా బండ అన్నారా? తీశారు. లాజరు బయటికి ఏమైంది? రాయి తీశారు, లాజరు లేచాడు. ఒక్కసారి ఆలోచించండి, లాజరు బయటకు వస్తున్నప్పుడు ఎలా ఉండి ఉంటుంది? నిజంగా అద్భుతం కదా? లాజరు బయటికి వస్తున్నప్పుడు ఎలా ఉండి ఉంటుంది చూడండి. వరిసలో చచ్చిపోయాడు. మూడో రోజు వాళ్ళ బంధువుల కోసం ఆపారు. మూడో రోజు ఆయన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటే సమాధి అక్కడ తీసుకెళ్లారు. చితి పేర్చారు. మంట ఎరిగించగానే రే ఆపండి అన్నాడంట. పేపర్లు వేశారు కదా, కాలుతుంది ఆపండి అంటే అక్కడ మంట పెట్టే ఆ పూజారి గాడు కూడా ఎట్టుండి ఉంటాడు, ఇంకా నయం వాడు చచ్చిపోలా. ఒక్కడు లేడండి అక్కడ, ఇతను ఆగండ్రా నేను లేచానంటే వాడు అమ్మడబడతంటే ఒక్కసారి ఆ స్థితి చూడండి. అందుకే పేపర్లు వేశారు కరెక్ట్గా నెల క్రితం, మూడో రోజు లేచిన మృత్యుంజయుడని. లేచాడు, బతికాడు. ఆలోచించండి ఒక్కసారి. అన్ని పేపర్ వాళ్ళు అడిగారు ఏమైందంటే, నాకేమైంది నేను బడుకుంటే అన్నాడు. నాకేమైంది నేను బండుకుంటే? కాబట్టి ఇక్కడ రాయిని తీసివేయడం మన పని. లాజర్ లేచాడు. ఆరు ఆరు, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనబరుచుకొనుడే. లోకాసువార్త 17:14. మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనబరుచుకొనడి. ఏసయ్య ఆయన సమరయ మార్గంలో వెళ్తున్నాడు. చివరి ప్రయాణం, 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుపడి అన్నారు, ఏసయ్యా మమ్మల్ని కరుణించు అన్నప్పుడు ఏసయ్య చెప్పాడు, మీరు వెళ్ళి యాజకు నాకు కనబరుచుకోండి. యాజకుడు ఎక్కడ ఉంటాడు? ఊర్లో ఉంటాడు. వీళ్ళు అడిగారా ఏసయ్యని? ఊర్లోకి వెళ్తే మమ్మల్ని రాళ్ళు పెట్టి కొడతారు కదా, మేము కుష్ఠరోగులం కదా, మేము ఎలా వెళ్ళమంటాం ఏసయ్య అన్నారా? ఏసయ్య చెప్పాడు వీళ్ళు వెళ్ళారు అంతే. వెళ్ళుతుండగా ఏమయ్యారు? శుద్ధులయ్యారు. ఈరోజు దేవుడు ఏ చెప్తా వచ్చాయి. ఒక్కొక్కసారి నమ్మసక్యంగా అనిపించదు, ఒక్కొక్కసారి కష్టంగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఇది చేస్తే మనకి ఏ లాభం ఉండదు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి నా జీవితంలో ఇది అయిద్దా అనిపించింది. నేను అంటున్నాను వాక్యంలో ఆయన మీతో చెప్పింది చెయ్యి. చివరికి ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. నా వెంబడి రండి. మార్కు సువార్త 1:17 సీమోను సీమోను సహోదరుడు ఆంద్రేయ సముద్రంలో వలలు వేసి చూచిన వారు జాలరులు ఏసు నా వెంబడి రండి నేను మిమ్మను మనుషును పట్టు జాలర్లుగా. చూసారా ఏసై అంటున్నాడు చేపలు పట్టుకునే వాళ్ళని, నా వెంబడి రండి మిమ్మల్ని ఏం చేస్తాను? మనుషులు పట్టే కదా. దేవుడు చూడండి ఎవరిని ఎన్నుకున్నాడు? ఏ జ్ఞానం లేని వారిని, ఏ తెలివి లేని వారిని, ఏ నాగరికత లేని వారిని కదా. వారికి దోణులు ఉన్నాయి, వలలు ఉన్నాయి, చేపలు పట్టుకునే వృత్తి ఉంది. వాళ్ళు ఇలా అనలేదు, మేమేడొస్తామయ్యా మా వృత్తి ఇది కదా, మా కుటుంబాలు ఏమవును, మేమేమవ్వాలి, మేము ఎలా పోషించబడతాం, ఎలా నడిపించబడతాం, మేము రాము అనలేదు. నా వెంబడి రండి అంటే సమస్తమును వదిలిపెట్టి ఎవరు వెంట వెళ్ళారు? ఈ సూత్రాలు ఎందుకు చెప్పానంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మొట్టమొదట మరి అంది ఆయన మీతో చెప్పింది చేయండి. మీకు చెప్పిన 7 సూత్రాల్లో ఏసై చెప్పిన దానికి ఈ 7 విషయాల్లో ఎవరైనా ఎదురు ప్రశ్న వేశారా? వేయలేదు కదా. ఇక్కడ అందుకే 7 సందర్భాలలో దేవుడు అద్భుతాలు చేశాడు. మీ జీవితంలో కూడా దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు మీకు ఒక సూత్రం చెప్పినప్పుడు, ఒక ఆజ్ఞ ఒక ఉపదేశం మీకు చెప్పినప్పుడు మన జీవితంలో ఎదురు ప్రశ్న వేయొద్దు. ఆయన మీతో చెప్పింది చేసినప్పుడు మన జీవితంలో అద్భుతం జరుగుతాయి. ఈ సాయంత్రం వేళ ఒక తీర్మానం చేసుకుంది, అవును ప్రభా నువ్వు నాతో చెప్పింది నేను చేస్తాను, నేను ఎదురు ప్రశ్న వేయను, నువ్వేదైతే చెప్తావో తూచా తప్పకుండా అదే చేస్తాను అన్న చక్కని మనం తీర్మానం చేసుకుందాం.